స్వాగతం. ఇప్పుడు నిన్న సమీక్షలో ఒక మాట మాట్లాడారు, 4000 కిలోమీటర్లు రోడ్లకి సంబంధించి మరమ్మతులు జరపాలి అని. అంటే 4000 కిలోమీటర్ల రోడ్లు బాగలేదని ఈ 3 ఏళ్లలో ఏం చేయలేదని ఒప్పుకున్నట్టేగా, ఎలా చూస్తారు ఈ అంశాన్ని అంతా? మేడం గుడ్ మార్నింగ్, మీకు అట్లా ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికి గుడ్ మార్నింగ్. మేడం ఎక్కడో ఎక్కువగా ఏమి మాట్లాడి ఎక్కువగా తిరగాల్సిన పరిస్థితి లేదు, అవసరం కూడా లేదనుకుంటాను. నేను గత 2-3 సంవత్సరాలుగా నాకు ఒక అంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో పెనుగొండ నుంచి నీలకంఠాపురం గ్రామం దాదాపుగా 10-15 టైమ్స్ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెనుగొండ టు నీలకంఠాపురం, పెనుగొండ ఈజ్ కాన్స్టిట్యూన్సీ ఆఫ్ ఎక్స్ ఆర్ఎన్బి మినిస్టర్. సో ఆ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో కనుక మీరు ఒకసారి మీ కెమెరాని పంపించి పెనుగొండ కాన్స్టిట్యున్సీ నుంచి వివిధ ప్రాంతాలకి అప్రోచ్ ఎలా ఉంది అని కానీ మీరు ఆ రోడ్లు కనుక ఒకసారి సర్వే చేపించి పరిస్థితి ఎట్లా ఉంది అని కానీ తెప్పిస్తే ఆ రాష్ట్ర పరిస్థితి ఇంక మనం దాన్ని ఒక్క కాన్స్టిట్యున్సీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ఎన్బి సాక్షాత్ మాజీ ఆర్ఎన్బి అంటే 3 సంవత్సరాల పాటు ఆర్ఎన్బి మంత్రిగా ఉన్న వ్యక్తి యొక్క కాన్స్టిట్యున్సీలోనే రోడ్ల పరిస్థితి ఆ రకంగా ఉంది. అంటే 45 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే మీకు 1.5 నుంచి 1.45 గంటలు పట్టే పరిస్థితి ఉంది ఆ పెనుగొండ నుంచి మిగతా ప్రాంతాలకు ట్రావెల్ చేయాలంటే. సో అటువంటి సిచ్యువేషన్ లో సాక్షాత్ మంత్రి పరిస్థితిలోనే అలా ఉన్నప్పుడు ఇక రాష్ట్ర పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఎక్కడైతే వ్యతిరేకత ఉందో ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే గోల్ చేస్తున్నారు, రోడ్లు వేసేది కాదు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. కేవలం అంటే ఉన్న గతంలో ఉన్న రోడ్లు ఏదైతే ఉందో దాన్ని మీరు పక్కనున్న బెడ్ నుంచి తవ్వి దానిపైన మట్టేసి లైట్ గా తారు పీయటమో అటువంటి ప్రోగ్రామ్ చేపట్టారు తప్ప రోడ్లు పర్ఫెక్ట్ గా కాంక్రీట్ గా కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితిలో వీళ్ళ దగ్గర ఇవాళ నిధులు ఉన్నాయి అనే నిధులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఉంటే గత కాంట్రాక్టర్లు మోకాళ్ల మీద నడిచి హైకోర్టును ఆశ్రయించి మా బిల్లులు చెల్లించమని కాంట్రాక్టర్లు కోర్టుని వేడుకోవాల్సిన పరిస్థితి. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ఇంకా బిల్లులు రాలా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే, సో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకవేళ నిజంగా కూడా ఎవరైనా వచ్చి పని చేసినా బిల్లులు వస్తాయని నమ్మకం లేదు, చేసిన వాళ్ళకి చెల్లించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ఖజానా లేదు. పాయింట్ నెంబర్ ఇంకొక విషయం ఏంటంటే అంటే నా సొంత ప్రాంతము అయిన పామూరు ఉదయగిరి ప్రాంతాల్లో కందుకూరు నుంచి పామూరుకి 75 నుంచి 80 కిలోమీటర్లు అండి. కందుకూరు నుంచి పామూరుకి ట్రావెల్ చేయడానికి ఆ 80 కిలోమీటర్లకి మీకు మోర్ దాన్ 2.5 అవర్స్ పడుతుంది. సో అంటే ఒక అటు ఇటు మొత్తం గోతులు, కిందకి దిగటానికి లేదు, సింగిల్ స్ట్రెచ్. ఆ స్ట్రెచ్ లో ఎదుటోళ్ళు వస్తేనేమో మళ్ళీ ఎదురుబదురు ఇద్దరు ఆగిపోయే పరిస్థితి. ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి. అదే ఉదయగిరి ప్రాంతాన్ని తీసుకుంటే ఉదయగిరికి రీచ్ అవడానికి దాదాపు 3-4 దారులు ఉన్నాయి. ఏ దారి తీసుకున్నా కూడా అదే పరిస్థితి. ఇది నా సొంత ప్రాంతంలో నేను ట్రావెల్ చేసిన అనుభవాలు. మిగతా ఏది సరే మన పత్రికల్లో చదివామనో, ఈ పత్రిక వారికి సొంతంగా రాసింది, ఆ పత్రిక వీరికి సొంతంగా రాసింది, అటువంటి సిచ్యువేషన్ కాదు. నేను స్వయంగా ట్రావెల్ చేసి నా స్వీయ అనుభవం చెప్తున్నా. సో రాష్ట్రంలో ఈ రకమైన గొంతులు ఈ రకంగా తయారయ్యి రాష్ట్రం అధ్వానంగా ఉన్నట్టు అంటే మనం గమనిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర. అరే, 1 కిలోమీటర్ కి 37 గుంతలు అండి. అంటే అసలు 1 కిలోమీటర్ స్ట్రెచ్ తీసుకుంటే 37 గుంతలు ఉన్నాయి. అసలు నడవాలా, వెళ్ళాలా, ట్రావెల్ చేయాలా? ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే గతంలో ఉన్న స్కీములు కొన్ని చాలా వరకు పేర్లు మార్చి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఏదో అటువంటి పెట్టుకొని ఒక అమ్మఒడి తప్ప మిగతా అన్ని ఆల్మోస్ట్ ఆల్ అంతకు ముందు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న స్కీమ్సే. దాన్ని ప్రజలకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవాళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగదు, less than 7%. సో అంటే ఆల్మోస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని మర్చిపోయారు. కొత్త బ్రిడ్జిలు కట్టడమా, కొత్త డ్యాములు కట్టడమా, కొత్తగా రోడ్లు వేయటమా, సో దానికి మన దగ్గర నిధులు లేనే లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బహుశా ఎలక్షన్ కోసం ఏమన్నా అంటే మళ్ళీ ఆయన ఇంకొకసారి పాదయాత్రకు రెడీ అయ్యి అప్పటికి ఇవన్నీ సిద్ధం చేసుకోవడానికి అనుకోవాలి, ఇంత షార్ట్ టైంలో టైం పెట్టేసి చేసేసుకుంటున్నారంటే. యా డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వాళ్ళ ఎమ్మెల్యేలని గడప గడక తిప్పుతున్న టైంలో ఎమ్మెల్యేలు చూస్తున్న వ్యతిరేకతను మనం గమనిస్తున్నాం. రేపు మళ్ళీ 1-3 నెలల తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్ళి ప్రజల్ని అప్రోచ్ అయ్యే ప్లాన్ కూడా వారు చేసుకున్నారని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అది ప్యాచ్ వర్కే చేస్తారా, లేకపోతే పై పోతలేదో చేసి మమా అనిపించే ఒక కార్యక్రమాన్ని చేపట్టేటట్టుగా కనపడుతుంది తప్ప కాంక్రీట్ గా పనిచేసి కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించే పరిస్థితులు అయితే ఈ రాష్ట్ర ఖజానా లేదు అనేది
కాదు అసలు ఇప్పుడు అప్పులు రాకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి అంటున్నారు, అప్పులకి రోడ్లు వేయడానికి సంబంధం ఏంటండి? ఇక్కడ ఇంకో గొప్ప విషయం మాట్లాడుతున్నారు మేడం. ఎక్కడైనా గానీ నేను పనిచేసి తద్వారా మేము రెవెన్యూ ఆర్జించి ఇదిగో ఈ రాష్ట్రానికి ఇంత రెవెన్యూ సమకూర్చి పెట్టామని మాట్లాడుకొని దాని గురించి మాట్లాడతాం తప్ప, మహా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అప్పులు రాకుండా, అప్పు నిజంగా అప్పులు రాకుండా అడ్డుకుంటున్నారు అనుకుందాం కొంతసేపు, అప్పు అనేది ఈ రాష్ట్రానికి నష్టం చేకూర్చేదా, అభివృద్ధి చేకూర్చేదా? ఒకవేళ నిజంగా గనక ప్రతిపక్షాలు అప్పు రాకుండా అడ్డుకునే అంత సత్తా ప్రతిపక్షాల దగ్గర ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే దాని కోసంగా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర ప్రజలు ఆ మాత్రం అర్థం చేసుకోరా? సో అటువంటి పరిస్థితుల్లో ఇంకొక విషయం కూడా చెప్తాం, అవతల ప్రతిపక్షాలన్నీ మీరు కాంగ్రెస్ ని తీసుకుంటే ఏముంది అంటారు, జనసేన తీసుకుంటే దత్తుపుత్రుడు అంటారు, తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఇంకా అదే పార్టీ లేదు అయిపోయింది అంటారు, ఇవన్నీ పార్టీలే లేవు అయిపోయినాయి హోల్ అండ్ సోల్ గా 151 ఎమ్మెల్యేలతో మేము పరిపాలిస్తున్నాం అని చెప్తూనే మీరు ఏ మాట అన్నా తీసుకోండి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అంటారు. అంటే ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్నాయా? మీరు చేసే ఏ కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షాలు మీతో చేయనివ్వట్లేదు, మీరు చేయలేని ఒక బలహీన స్థితిలో మీరు ఉన్నారని మీరు ఇక్కడ కూడా వాళ్ళు 2018లో జీవో ఇచ్చి ఇన్నికిలో 13,000 కిలోమీటర్ల పురపాలక రహదారులు ఉన్నాయి, అవి వేయకుండా టీడీపీ మా నెత్తి మీద పడేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు మేము ఇంత అవి కూడా చేయలేమంటే ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదండి. సరే బో నిజంగానే కాసేపు ఉన్నాయని అనుకుందాము, పోనీ అవి కూడా పోడ్చలేదని ఇప్పుడు మరి 3 ఏళ్ల తర్వాత ఒప్పుకున్నట్టేగా ఆ విషయాన్నంతా. నేను ఇందాక అందుకే సాక్షాత్ మంత్రి కాన్స్టిట్యూన్సీ కోట్ చేసింది అందుకే చంద్రిక గారు, ఆర్ఎన్బి మంత్రి కాన్స్టిట్యూన్సీలోనే ఇంత హీనంగా ఇంత అధ్వాన్నంగా ఉన్న తర్వాత వారు ఒప్పుకోకపోతే ప్రజలు మళ్ళీ తిరగబడతారు కదా. సో దానికి ఒక కారణం ఎత్తుకు చెప్తున్నారు, గతంలో ఉన్నాయి ప్రతిదీ గతంలో ఉంది గతంలో ఉంది గతాన్ని గతాన్ని మార్చేదానికే కదా ఒకవేళ నిజంగా ఉండంటే గతాన్ని 65% of the tenure ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టెన్యూర్ అయింది, ఇంకా ఒక్క సంవత్సరం పూర్తిగా పనిచేయడానికి వీళ్ళ చేతిలో ఉండేది, ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్ ఇయర్. ఏది సకాలంలో కనుక ఎలక్షన్ జరిగితే, ఎలక్షన్ కానీ ప్రీపోన్ అవ్వకుండా సకాలంలో జరిగితే. సో అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇంకా కారణాలు చెప్పి ప్రజలు